హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హిట్టివి ప్రేక్షకులకి స్వాగతం. మనము మాస ఫలితాలు తెలుసుకుంటున్నాము. గతంలో జ్యేష్ఠమాస ఫలితాలు, జ్యేష్ఠమాస రాశి ఫలితాలు, అలాగే ఆషాఢమాస రాశి ఫలితాలు తెలుసుకున్నాము. ప్రస్తుతము అధిక శ్రావణ మాసంలో మిథున రాశి వారికి రాశి ఫలితాలు. అదేంటండి అధిక శ్రావణం అంటున్నారు, అప్పటికే మీకు తెలిసి ఉంటుంది ఏంటి, ఈ సంవత్సరం రెండు శ్రావణ మాసాలు వచ్చాయి. ఒకటి అధిక శ్రావణ మాసము, రెండవది నిజ శ్రావణ మాసము. ఇలా రెండు మాసాలు రావడం ఏంటి, మనకి చాంద్రమానము సౌరమానముని రెండు కులమానాలు ఉంటాయి. చంద్రుడు సంచరించే కాలము, అలాగే సూర్యుడు సంచరించేటువంటి కాలము. ఆ సూర్యుడు చంద్రుడు సంచరించే కాలాన్ని సమన్వయం చేయడానికి వచ్చినటువంటి పరిస్థితుల్లో మనకి దాదాపు 2.5 సంవత్సరాలకి ఒక అధిక మాసం వస్తుంది. ఆ విధంగా ఈ సంవత్సరం మనకి అధిక శ్రావణం వచ్చింది. కాబట్టి అధిక శ్రావణ మాస ఫలితాలను మిథున రాశి వారికి ఎప్పటి నుంచి 18/7/23 నుంచి 16/8/23 వరకు మిథున రాశి వారికి అధిక శ్రావణ మాస ఫలితాలు. వీరికి ఈ మాసంలో రెండవ రాశి యందు రెండవ స్థానంలో కర్కాటకమందు రవి, మూడవ స్థానంలో సింహమందు కుజుడు, 9వ స్థానంలో శని, 5వ స్థానంలో కేతువు, 11వ స్థానంలో గురువు రాహువు మేషరాశిలో, అలాగే 2-3 స్థానాలు కొంతకాలం కర్కాటకము, కొంతకాలము సింహంలో, అంటే 2వ స్థానం 3వ స్థానంలో బుధుడు శుక్రుడు సంచరిస్తూ ఉన్నారు. అయితే మీరు సంవత్సర ఫలితాలు వినింటారు మిథున రాశి వారికి. మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో 5 గ్రహాలకు బ్రహ్మాండంగా రాజయోగం ఉన్నది, పట్టిందల్లా బంగారం అనేటువంటి చెప్పబడినటువంటి 5 రాశుల్లో మిథున రాశి వారు ఒకరు. ఎందుకు 11వ స్థానంలో గురువు ఉన్నారు, ఏకాదశ గతే గురువు అని. గురువు 11వ స్థానంలో ఉంటే శుభాన్ని కలుగజేస్తారు, మంచిని కలుగజేస్తారు, కోరిన కోరికలు తీరుస్తాడు, బ్రహ్మాండంగా ఉంటుంది. అవునండి, మేము విన్నాము ఉగాది మాసంలో, ఉగాదిలో చెప్పారు, ఉగాది పంచాంగ శ్రవణంలో మిథున రాశి బాగుందని. మరి ఇప్పటికి 4 నెలలు జరిగింది, ఏం కాలేదు అని మీకు కొందరికి అనుమానం వస్తుంది. మిథున రాశి వారు తెలుగు రాష్ట్రంలో కోటి మంది ఉంటారు కాబట్టి మరి అందరికీ కొన్ని జరగచ్చు, కొన్ని జరగకపోవచ్చు కదా. జరగని వారు ఇంకా జరగలేదండి అంటారు, కానీ దానికి ఒక కారణం ఉంది. ఏంటి, అదే మేషరాశిలో రాహు సంచరిస్తున్నాడు. మరి రాహు సంచరిస్తున్నప్పుడు కొద్దిగా అడ్డబడుతూ ఉంటాడు కాబట్టి కొంతమంది వ్యక్తిగత జాతక ఎఫెక్ట్తో పాటు ఈ రాహు ప్రభావం వల్ల వారికి బ్రహ్మాండంగా లేకపోవచ్చు. కానీ వారికి కూడా ఎప్పుడు బ్రహ్మాండంగా ఉంటుందంటే 31 అక్టోబర్ రాహుగ్రహము మేషరాశి నుంచి మీనరాశికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు 1 నవంబర్ నుంచి గురువు ఒక్కడే ఉంటాడు మేషరాశిలో. అప్పుడు మీ అందరికీ కూడా గురు ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. సరే, ఈ సంవత్సరాలకు సంబంధించింది. మరి అధిక జ్యేష్ఠ మాసం అన్నప్పుడు మనకి మాసాలు ఫలితాలు మారుతూ ఉంటాయి కొద్దిగా. గురువు బ్రహ్మాండంగా ఉన్న మిగతా గ్రహాల ప్రభావం కూడా కొద్దిగా ఉంటుంది. మనకి మన దగ్గర ఏ గ్రహం ఉంటే, మన వెంట ఏ గ్రహం ఉంటే ఆ గ్రహ ఫలితం ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారికి 3వ స్థానంలో కుజ సంచారం జరుగుతుంది. సింహరాశిలో ఆ ప్రభావము ఈ అధిక శ్రావణంలో ఉంటుంది. ఎలా ఉంటుందట, విత్తలాభ సదారోగ్యం, ఇష్టసిద్ధిస్తుకావహ, వస్త్రలాభో ధనప్రాప్తి, తృతీయ స్థానగే కుజే అంటుంది శాస్త్రం. విత్తలాభ సదారోగ్యం, విత్తలాభ, విత్తములు డబ్బు, డబ్బు లాభము, విత్తలాభము అన్నారు. డబ్బు అనగానే ఐశ్వర్యము అంటే అభివృద్ధి. మన దగ్గర 10 రూపాయలు ఉంటే 50 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది, 50 ఉంటే 100 వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువగా మన దగ్గర డబ్బు వచ్చేది ఉంది, అంటే దాన్ని అభివృద్ధి అంటాము. ఇక్కడ మనకి శ్లోకం అనేటువంటిది ఏం చెప్తారంటే, ఒక చిన్న పదాల్లో పెద్ద పెద్ద అర్థం వచ్చే విధంగా శ్లోకాలు ఉంటాయి. విత్తం అంటే సంపద అనుకోవాలి. మన సంపద అనగానే ఏ సంపద, ఏదైనా సంపదనే. ఏదైనా సంపద అంటే పుత్రుంటే పుత్ర సంపద, ఉద్యోగం ఉద్యోగ సంపద, ప్రమోషన్ ప్రమోషన్ సంపద, భూలాభము భూ సంపద, వాహన సంపద. అంటే మీకు అర్థమైంది కదా, విత్తలాభ
మరి మిథున రాశివారు కొన్ని లక్షల మంది ఉన్నారు కాబట్టి అందరికీ ఒకే రకమైన కోరికలు ఉండవు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క కోరిక, ఒక్కొక్క ఇష్టము, ఒక్కొక్క ఆలోచన, ఆశయం ఉంటాయి కాబట్టి ఉద్యోగం వారికి ఉద్యోగము, ప్రమోషన్ వారికి ప్రమోషను, కావలసిన వారికి వారికి కోరికన చోటికి ట్రాన్స్ఫర్ కానీ, మంచి వ్యాపారం బాగా ఉండాలని వ్యాపారం కానీ, లేదా కొత్త వ్యాపారం ప్రారంభించాలంటే అటువంటి వ్యాపారం ప్రారంభించడం కానీ, అలాగే సంతానంగా వారికి సంతానం కానీ, ఇలా రకరకాలుగా అంటే మూడవ స్థానంలో కుజుడు సంచారం చేయడం వల్ల. ఎందుకు కుజుడికి మూడవ స్థానము సింహరాశి ఏమవుతుంది అంటే మిత్రక్షేత్రం అవుతుంది. అలాగే మిథున రాశి వారికి 11వ స్థానాధిపతి అంగారకుడు, 6వ స్థానాధిపతి అంగారకుడు, 6వ స్థానము శత్రుక్షేత్రము రుణక్షేత్రము, అలాగే శత్రుక్షేత్రము రుణక్షేత్రము రోగక్షేత్రము 6వ స్థానము. అటువంటి వాడు 3వ స్థానంలో ఉన్నాడు అంటే అటువంటి శత్రు రోగ రుణ పీడలన్నీ తొలగిపోతాయి. 11వ స్థానం లాభస్థానాధిపతి, లాభస్థానాధిపతి 3వ స్థానంలో ఉన్నాడు, మిత్రక్షేత్రంలో ఉన్నాడు, లాభం కలుగుతుంది. అదే మనకి శ్లోకంలో చెప్పారు, విత్తలాభ అన్నారు. తర్వాత సదారోగ్యం, కొంతమందికి అనారోగ్యాలు ఉండవచ్చు, కొంతమందికి ఇబ్బందులు ఉండవచ్చు, శారీరక బాధలు ఉండవచ్చు. అటువంటి వారందరికీ కూడా ఆ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది, అనారోగ్య బాధలు తీరుతాయి, ఆరోగ్యం కలుగుతుంది. తర్వాత ఇష్టసిద్ధి స్థుకావహ అన్నారు. ఇష్టసిద్ధి, కోరుకున్నటువంటి కోరికలు తీరడము. ముందే విత్తలాభ అనే దగ్గర ఇవన్నీ చెప్పుకున్నాం మనం. ఇష్టసిద్ధి, ఇష్టమైనటువంటి కార్యాలు, తలచిన కార్యాలు అన్నీ కూడా నెరవేరేటువంటి సమయము. అధిక శ్రావణ మాసంలో కుజుడు 3వ స్థానంలో సంచరించడం వల్ల మిథున రాశి వారికి జరిగేటువంటి ఫలితము. వస్త్రలాభో ధనప్రాప్తి, తృతీయ స్థానగే కుజం. వస్త్రలాభము, కొత్త బట్టలు కొంటున్నారండి. ఎందుకు కొంటారు కొత్త బట్టలు? ఏదో బర్త్డే కొనుక్కుంటారు, దసరా దీపావళి కొంటారు, ఇంకా లేకపోతే ఇంట్లో ఫంక్షన్ అయితే కొంటారు, అమ్మాయి పెళ్ళి అయితే కొంటారు, అబ్బాయి పెళ్ళి అయితే కొంటారు, మీ షష్టి పూర్తి అయితే కొంటారు, లేదా మనవడు పడితే కొంటారు, మనవరాలు పడితే కొంటారు. అంటే ఏంటిది, ఇటువంటి శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది మిథున రాశి వారి పిల్లలో, మిథున రాశి వారి జాతకులలో. ఇది వివాహాలు కానీ, అధిక మాసంలో వివాహం ఏంటండి అంటారు, వివాహం అధిక మాసంలో జరగదు. వివాహం జరిగేది శ్రావణ మాసమో కార్తీక మాసమో జరగవచ్చు, కానీ వస్త్రాలు బట్టలు కొనుక్కోవచ్చు కదా, దానికి మనకి ఎటువంటి ఆటంకం లేదు, కొనకూడదని లేదు అధిక మాసంలో. అలాగే మరి బారసాల లాంటివి చేస్తే దానికి అధిక మాసంతో సంబంధం లేదు. పుట్టినరోజులు, అమ్మాయిలు మనవలు మనవరాళ్ళవి చీర కట్టేటువంటి ఫంక్షన్స్, అబ్బాయి దొవిది కట్టే ఫంక్షన్స్, వాటికి అధిక మాసం సంబంధం లేదు. ఇటువంటి ఫంక్షన్స్ కొందరి జాతకాలలో, మిథున రాశి జాతకాల్లో జరిగేటువంటి యోగము ఈ ఈ మాసంలో కనిపిస్తుంది అనేటువంటిది. అదే చెప్పారు కింద కూడా, బంధువులతో మైత్రి చేయుట, విందు భోజనాలు ఆరగిస్తారు, భోజన సౌఖ్యం కలుగుతుంది అనేటువంటిది. ఎప్పటి నుండో రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. విత్తలాభ అంటే మరి మనకు రావాలి, పెండింగ్ ఉన్నాయి, ఎవరో తీసుకుపోయారు, ఇస్తానా ఇవ్వలేదు, అటువంటి పని వస్తాయి. అలాగే ఆనందంగా ఉంటారు, కూడా ప్రయాణాలు కూడా అధికంగా చేస్తారు, కొత్త కొత్త ప్రదేశాలు చూసేటువంటి అవకాశం ఉంటుంది, అందుమూలంగా ధనం ఖర్చు అవుతుంది. అలాగే మంచి ఆలోచనలు కలిసి వస్తాయట. ఆశించిన సమయంలోపు మీరు ఏదో ఒక టార్గెట్ పెట్టుకుంటారు, కానీ ఈ లోపలే మీకు ఆ రిజల్ట్ అనేది వస్తుంది. ఇక వ్యాపారస్తులకి మంచి కలిసి వచ్చేటువంటి కాలం. 11వ స్థానంలో గురువు ఉన్నాడు, 11వ స్థానాధిపతి 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొత్త అగ్రిమెంట్లు, ఒప్పందాలకి వ్యాపారస్తులకు చాలా అనువైన సమయం. ఏమైనా అగ్రిమెంట్లు అనేది చేసుకుంటే వ్యాపారస్తులు చేసుకోవచ్చు ఈ నెలలో. అలాగే వివాహ ప్రయత్నాలు, మిథున రాశి వారు వివాహ ప్రయత్నం చేస్తే వారికి వివాహ ప్రయత్నాలు, వారి సంతానానికి వివాహ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు యోగము. ఎవరైనా మిథున రాశి వారు ఇల్లు కొనాలండి అనుకుంటున్నారు, కొత్త కారు కొనాలనుకుంటారు, కొత్త టూ వీలర్ కొనాలనుకుంటారు, కొనండి. కానీ అధిక మాసం కదా, రిజిస్ట్రేషన్ చేసుకోరు, కొనుక్కుంటారు, లేదా అగ్రిమెంట్ అవుతుంది చూస్తారు, ఫైనల్ చేసుకుంటారు, ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అదే సమయంలో మరి రాత్రి పగలు కష్టసుఖాలలాగా 2వ స్థానంలో రవి సంచారం వల్ల చెడువారితో స్నేహం కలిగే అవకాశం ఉంటుంది. డబ్బులు వస్తే ఏం చేస్తాము, ఏదో అడ్డగులో ఖర్చు పెడితే స్నేహితులందరూ చేరుతారు కాబట్టి చెడు స్నేహితులు కలిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి అన్నారు.
ఇక రెండవ వారము నాలుగవ వారం చాలా అనుకూలంగా ఉంటుంది మిథున రాశి వారికి అధిక శ్రావణ మాసంలో. కాబట్టి మరి చిన్న ఇబ్బంది తొలగాలి అంటే బుధుడు మిథున రాశికి బుధుడు అధిపతి కాబట్టి ఆయనకు బుధుడికి అధిదేవత శ్రీ మహావిష్ణువు కాబట్టి విష్ణు సహస్రనామం పారాయణం చేయండి లేదా విష్ణు సంబంధమైన స్తోత్రాన్ని చదవండి విష్ణువాలయానికి వెళ్ళండి. దానివల్ల మీరు ఈ చిన్న చిన్న ఇబ్బందుల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా అధిక శ్రావణ మాస ఫలితాలని మిథున రాశి వారు సంపన్నం చేసుకోవాలి. ఓం స్వస్తి. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.